హాయ్ అనంత పౌర్ణిజం నాయుడు, హాయ్ లలిత్ కుమార్, హాయ్ లూజర్, గుడ్ మార్నింగ్ ధవాల ప్రశాంత్, నేను భాను మురళి మోహన్, హాయ్ గోపిదాసరి, తప్పకుండా ప్రశాంత్. చిరంజీవి లెక్చర్, హాయ్ బ్రదర్. శర్మ మొచ్చర్ల మీకేనా, అందరికీ ప్రాబ్లం ఉందా? అఖిల్ సమ్మన్ రెస్పాండ్, ఫేస్ అది క్లియర్గా ఉందా, వాయిస్ అది? సత్యప్రసాద్, హాయ్ బ్రదర్, హాయ్ అండి. శివరాజ్య బాబు, గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు, హాయ్ వెంకటరావు. సమ్మన్ రెస్పాండ్ అండి. Is my voice audible? Yeah. Thank you, Delhi. So, I'll come to straight to the point. ఒకటి, నేను దేవుని నుంచి చెప్తా ఉన్నాను, మనం సిద్ధాంత బలం మీద నిర్మించబడ్డటువంటి రాజకీయ పార్టీ. కొన్ని కొన్నిసార్లు మంచి పదే పదే వింటున్నప్పుడు బోరింగ్ అనిపిస్తుంది, కానీ వాస్తవానికి మేజర్ లెవెల్లో, అంటే మాక్రో లెవెల్లో ఏదైనా మార్పు చేకూర్చాలన్నప్పుడు అటువంటి బోరింగ్ సబ్జెక్ట్నే పదే పదే ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ సొసైటీలోకి, అంటే ప్రతి మారుమూల ప్రాంతంలోకి కూడా, ప్రతి గ్రామంలోకి కూడా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆ సిద్ధాంతానికి కట్టుబడ్డటువంటి ఆయా ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమకారుల మీద కానీ, లేదా ఏదైనా రాజకీయ పార్టీకి సిద్ధాంత బలాన్ని కట్టుబడి ఉంటే ఆయా పార్టీల కార్యకర్తల మీద కానీ డిపెండ్ అంటుంది, ఆధారపడి ఉంటుంది. సో నేను ఎగ్జిట్ పోల్స్ గురించి, అవి కరెక్టా రాంగా అనేటువంటి డిస్కషన్కి కూడా కొన్ని ఛానల్స్ పిలిచినా కూడా నేను ఎందుకు వెళ్ళలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తే ఏమి రాదు అనేటువంటిది ఏ రోజు కూడా నా వరకు నా క్రైటీరియా కాలేదండి. కారణం ఏంటి అంటే, ఓ మనిషి ఒక నూతన ప్రయత్నం చేశాడు, చాలా సింపుల్ వర్డ్స్లో. ఆ నూతన ప్రయత్నంలో భాగంగా జీరో పాలిటిక్స్కి శ్రీకారం చుట్టారు. నూతన ప్రయత్నం ఏంటి, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, బడుగు అంటే కింద ఉన్నటువంటి, ఎవరి కింద అంటే పెత్తనదారీ వ్యవస్థలో డబ్బులు అనేటువంటి దాన్ని అక్రమ మార్గంలో ఆర్జించడానికి అలవాటు పడ్డటువంటి, సోకాల్డ్ అంటే ప్రజల్ని నమ్మించి వంచి నాయకులుగా చలామణి అయ్యేటువంటి వ్యక్తులు, వాళ్ళ వెనకాతలుండే వ్యవస్థలు, వర్గాలు, అవి కాకుండా సమానంగా అన్ని వనరులు, అంటే రాష్ట్రం అనేటువంటిది ఒక వ్యక్తి కోసం, ఒక వర్గం కోసం సృష్టించబడలేదు కాబట్టి అందరికీ సమానంగా వెళ్ళాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అలాంటి ప్రతిఫలాలు అందరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను ఒకటి రావాలి, ముందరికి ఓ ప్రయత్నం చేయాలి, సామాన్యుని కూడా అసెంబ్లీకి పంపించడానికి ఏ పార్టీ అయినా బీఫామ్ ఇవ్వాలి అంటే నీ వ్యాపారం ఏంటి, నీ డబ్బులు ఏంటి అని మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఒక వ్యక్తి ఒక నూతన ప్రయత్నం చేశారు. నాకు అంతవరకు గర్వకారణంగా ఉంది. ఆ మనిషి చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతమంది సామాన్యులకి మనం బీఫామ్లు ఇచ్చి ప్రతి కార్యకర్త అండగా నిలబడి ప్రచారం చేసి మనదైన సరళిలో ప్రజల వద్దకు వెళ్ళామా, మన వర్క్ మనం ఫుల్ ఫ్లెజ్డ్గా చేసాము లేదా, ఆ ఆత్మసంతృప్తి అయితే నాకు ఎలక్షన్ కంప్లీట్ అయిన రోజు నుంచి ఉంది. ఇక రిజల్ట్స్లో ఒకటి వస్తుందా, మూడు వస్తుందా, పది వస్తుందా, నిజంగా అంత అనుభవం నాకు లేదు. ఇదే నేను ఫేస్ చేసినటువంటి, ప్రచారం చేసినటువంటి మొదటి ఎలక్షన్ కనుక నేను దీన్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకుంటానని, ఎలక్షన్ తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి చాలా యూట్యూబ్ సంస్థలతో కానీ, మీడియా సంస్థలతో కానీ చెప్పడం జరిగింది. ఇక కార్యకర్తలు డీలా పడతా, తాడేపల్లిగూడెం నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా అన్నా, ఏదో ఏది జరగట్లేదు, ఏమీ అవ్వదు. నేను ఎప్పుడో చెప్తున్నా, ఇల్లు అలగ్గానే పండగ కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చేసిన ఐదేళ్ల పాటు వాళ్ళయ్యే రోజులు కాదు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేసిన ఐదేళ్ళు వాళ్ళయ్యే రోజులు కాదు. 99 రోజులు మన శత్రువులు అయితే
ఆ 99 రోజులకి సమాధానం చెప్పడానికి భగవంతుడు మనకు 100 రోజు ఒక్కరోజు అవకాశం ఇచ్చినా సరిపోతుంది, ఇస్తాడు అనేటువంటి బలమైన నమ్మకంతో వెళ్ళేటువంటి ఆప్టిమిస్టిక్ మెంటాలిటీ. నేనేమంటానంటే దయచేసి మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, వచ్చినటువంటి ఓట్ షేర్ అంతా 23 తారీఖు అంటే ఇంకో 2-3 రోజుల్లో అంతా తేటతలం అవుతుంది కదా, అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మన బలాబలాల మీద బలహీనతల మీద ఒక అంచనా పెట్టు, ఎవరి మీద ఎవరు దుమ్మెత్తుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ చాలామంది పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, సీట్ల సెలక్షన్కి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు, ఇంకా ఎన్నో అంశాలు ఆధారభూతంగా నా దృష్టికి తీసుకొచ్చారు. అందులో మంచి చెడు ఏమున్నాయనేటువంటి నిర్ణయాలు మన పరిధిలో ఉండవు, అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు వారు సమీక్షించుకుంటారు. వాస్తవానికి ఆయన ఒకరి దగ్గర నుంచి ఒక ఇన్పుట్ తీసుకుని ఒకరి సీట్ ఇచ్చారు అంటే ఆ అభ్యర్థి కనీసమైనటువంటి విధానాల్లో కూడా పార్టీని బలపరిచేటట్టుగా ప్రయత్నం చేయలేదు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు మళ్ళీ తీసుకోలేదు కూడా పునర్సమీక్షించుకుంటారు కదా. సో కార్యకర్తలు ఆ జోన్లోకి వెళ్ళద్దు, ఆ జోనర్లోకి వెళ్ళద్దు. స్థానిక నాయకులు మీకు సహకరించలేదనో లేకపోతే మీకు ఇంకా బలంగా పనిచేద్దాం అనుకున్న ఆర్థిక పరమైనటువంటి వెనుకబాటుతనం వల్ల లేకపోతే మీ కుటుంబ పరిస్థితులు రీచ్ అనో మీరు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పార్టీకి అందించలేదనేటువంటి వేదనలో మాత్రం దయచేసి స్థానిక నాయకులు అంటే పార్టీ చేత నియమించబడ్డటువంటి ఎవరితో కూడా గొడవలు పడ్డారు. ఎందుకంటే అసమర్థుడిని అందలం ఎక్కిస్తే ఎక్కువ కాలం అందలం మీద కూర్చోలేడు. కనుక నేను ఎప్పుడూ ఒకటే మాటకి స్టిక్ అనే ఉన్నాను కాబట్టి నాయకులు తయారు చేయబడడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. నాయకులు సహజ సిద్ధంగా సమాజం నుంచి సామాజిక పరిస్థితుల నుంచి వాళ్ళు ఒక రకమైనటువంటి నాయకత్వ లక్షణాలను పునిపూచుకుంటారు. ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళు షైన్ అవుతూ ఉంటారు, అంటే ఎదురు దెబ్బలు తగులుతా ఉంటే షైన్ అవుతాం, అంటే లీడర్ మెటీరియల్ కానటువంటి వాళ్ళని మనం లీడర్ చేయలేం, లీడర్ మెటీరియల్ అనేటువంటి వాళ్ళని మనం కంప్లీట్గా ఎలిమినేటివ్ కూడా చేసేయము. సో కార్యకర్తలు ఆ రకమైన అసహనాన్ని అయితే కనబరచారు. ఇక ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు ఒకవేళ నిజంగా ఎగ్జిట్ పోలే కాసేపు నిజం అనుకుందాం, ఓటమికి 125,000 కారణాలు ఉంటే గెలుపుకి 100 కోట్లు దారులు ఉంటాయి, మర్చిపోకండి. ఓటమికి ఎప్పుడు కూడా 125,000 కారణాలు ఉంటే గెలుపుకి 100 కోట్లు దారులు ఉంటాయి. ఆ దారులను అన్వేషించడానికి ఓపిక నిబద్ధత మాత్రమే మన ఆయుధాలు కావాలి. ఆ ఓపిక మనకుంటే ఏ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయామో మనం సమీక్షించుకోగలిగితే ఏ సామాజిక వర్గాలు ఇంకా మనపై బలమైన నమ్మకాన్ని పెంచుకోలేకపోయామో మనం చూసుకోగలిగితే వాటి మీద మనం పనిచేయగలిగితే 2024 అనేటువంటిది చాలా దూరంలో ఉన్నటువంటి సంవత్సరం ఏమీ కాదు. కళ్ళు మూసుకుని తెరిస్తే 4 న్యూ ఇయర్లు, 4 పొంగళ్ళు, 4 దీపావళ్ళు, 4 క్రిస్మస్లు, 4 ఈద్లు, 4 ఇంకా రకరకాల పండుగలు అన్నీ కలుపుకుని కలగేసుకుంటే వెళ్ళిపోతే 5వ పండుగ వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. ఈ లోపల ఏం జరుగుతాయో మన ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా బలమైనటువంటి నిబద్ధతతో ఏదైతే 4.5 సంవత్సరాలు కూడా ప్రతి కార్యకర్త కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు పనిచేసుకుంటూ వెళ్ళామో 23 తారీఖుని ఏదైనా కారణం కాసేపు అవహేళనలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అవమానాలు ఉంటాయి, వాటిని తట్టుకోవడంలోనే కదా బలమైనటువంటి మన శక్తి సామర్థ్యాలు అనేటువంటి సామాన్యులు కనబరిచేది. మనమే ఒడిదుడుకులు తట్టుకోలేకపోతే, మనమే అవమానాలు అవహేళనలు తట్టుకోలేకపోతే సామాన్యులకు మన నుంచి ఏమైనా ఏ విధమైనటువంటి ధైర్యం అనేటువంటిది రాబట్టుకోగలుగుతారు, రాగలుగుతుంది. సో ఒక పార్టీ వర్కర్ కింద మన పని మనం నిబద్ధతతో చేసాం. ఎన్ని ఓట్లతో ఎంత ఓట్ షేర్తో ప్రజలు మనల్ని నమ్మారు అనేటువంటి తెలియడానికి ఇంకా మనం ఒక 2-3 రాత్రులు గడవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 23 తారీఖు సాయంత్రానికి మనం ఒక పూర్తిస్థాయి అంచనా కొద్దాం. ఆ రోజు మనకు ఒక తేటతెల్లమైనటువంటి అవగాహన ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, పార్టీ, యంత్రాంగం అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ పనిచేస్తే, ఎఫెక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తే ఈల్డ్ అయినటువంటి రిజల్ట్ని మనం ఒకసారి చూసిన తర్వాత దాని మీద మనం ఒక అసెస్మెంట్ చేసుకుని మరింత ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్ళదామని ఆలోచిద్దాం. కొంతమంది కార్యకర్తలు పేజీకి మెసేజ్ పెడతా ఉన్నారు, మన వైసీపీ వస్తే మనం చిత్రవకలు చేస్తుందా, టీడీపీ వస్తే, ఏ పార్టీ వచ్చినా ఇట్ ఈజ్ నాట్ దాట్ ఈజీ. 10% ఓట్ షేర్, ఒకవేళ జనసేన పార్టీకి 10% ఓట్ షేరే ఉన్నా ఈ 2 పార్టీలు గెలిపోవటములు డిసైడ్ చేసేది 2-3% ఉన్నటువంటి ఓట్ షేర్ డిఫరెన్స్, మహా అయితే 4% ఓట్ షేర్ డిఫరెన్స్. సో ఏ పార్టీ గెలుపుకైనా ఓటమికైనా కేవలం 4-5% ఓట్ షేర్ మాత్రమే కారణమైనప్పుడు 10% ఓట్ షేర్ ఉన్నటువంటి పార్టీతో సొన్నం ఎందుకు పెట్టుకుంటారు, లాజిక్లెస్ కదా, అప్పుడు మైండ్లెస్ గేమ్ అవుతుంది. సో వైసీపీ అధికారంలోకి వచ్చినా టీడీపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 10-12% ఓట్ షేర్ ఉండేటువంటి పార్టీతో
సాధారణంగా శృతిమించినటువంటి గ్లిచెస్, ఆ రకమైనటువంటి తలనొప్పులు సృష్టించుకునేటువంటి సాహసం వాళ్ళైతే చేయండి. ఇక కార్యకర్తలకు అట్లాంటి ఆందోళన అపోహ ఏదన్నా ఉంటే పార్టీ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. లీగల్ సెల్ని మరింత పటిష్టం చేసి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలకి తక్షణమే సత్వరమే అందుబాటులో ఉండేటువంటి ఏర్పాట్లు కూడా త్వరలో చేస్తారని పార్టీ పెద్దలు మాట ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కోసం నిర్విరామంగా పనిచేసినటువంటి కార్యకర్తలను విస్మరించేటువంటి పరిస్థితి జనసేన పార్టీలో లేదు. జనసేన పార్టీ కార్యకర్తల యొక్క యోగక్షేమాలకి నిత్యం కట్టుబడి ఉంటుంది. ఎటువంటి అపోహలకి ఆందోళనలకి తావివ్వకుండా ప్రతి కార్యకర్త కూడా తనదైన శైలిలో తమ సమాజం కోసం, తన ఇంట్లో వాళ్ళ కోసం, తన చుట్టూ ఉండేటువంటి ప్రజల కోసం తనదైన సరళిలో ఎలాగైతే 4.5 సంవత్సరాలు చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ వచ్చారో మరింత వేగం పంచి మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి. స్థానికంగా ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ, 2 నంబర్ దందా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఆయా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి చిన్న స్థాయి నేతల కానించి పెద్ద స్థాయి నేతల దాకా ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా చట్టపరమైనటువంటి బలమైన విధానాలతో పాటు అవసరమైనప్పుడు ఖచ్చితంగా చొక్కా మడత పెట్టి కూడా ముందరికి ఎలా రావాలో, రావాల్సిన విధానాలు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుద్దో అదే భాషలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు కానించి ఎవడ విషయంలో సరే ముందరకు వచ్చేటువంటి వాళ్ళని కూడా చాలామంది ఉన్నాం. ఎక్కడా కార్యకర్తలు ఏ రకమైనటువంటి ఆందోళనలు చెందద్దు. మాకు మా కుటుంబాల కంటే కార్యకర్తలతో, అంటే సహచర కార్యకర్తలతో ఎమోషనల్ బాండేజ్ అండ్ అటాచ్మెంట్ పెరిగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎక్కడ, మీరు ఏ 13 జిల్లాల్లో ఏ మూలు ఉంటారో ఎక్కడ ఎవడ మేము థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కలెక్ట్ చేసినా ఆడు ఏ పార్టీ వాడైనా ఎంత తోపు తూరుగానైనా ప్రథమంగా అయితే న్యాయపరమైనటువంటి విధానాలను ఎదుర్కోవడానికి, అధమంగా అయితే వాళ్ళకు అర్థమయ్యేటువంటి భాషలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సంసిద్ధులయ్యే ఉంటాం. దయచేసి కార్యకర్తలు ఎవ్వరు ఎలాంటి విధానాల్లో కూడా డీలా పడద్దు. నేను చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటాడు ఎవరి నుంచి విషయాల్లో, ప్రథమంగా అయితే న్యాయపరమైన విధానాల్లో, అధమంగా అయితే వాళ్ళు అవలంబించిన విధానాల్లోనే ముళ్ళును ముళ్ళుతో కూడా తీయగలిగేటువంటి పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకునే తీరుతాం. ఎటువంటి విషయాల్లో కూడా ఎటువంటి అపోహలకి లోను కావద్దు, అసహనానికి అసలే లోను కావద్దు. పార్టీ మరైన మెరుగైన విధానాలను అవలంబిస్తూ కార్యకర్తల నుంచి నూతన నాయకత్వాన్ని వెలికి తీస్తూ గ్రామస్థాయి, నేను ఎప్పుడు చెప్తా గ్రామస్థాయి, పట్టణ స్థాయి, మండల స్థాయిల నుంచి జిల్లా స్థాయిల వరకు కూడా నూతన నాయకత్వానికి మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి లిస్టు కూడా బేరీజ్ వేయడం జరుగుతుంది. పార్టీ ఆఫీస్ పెద్దలు అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ సామాజిక గౌరవం, ఖచ్చితంగా ఒక ఇంట్లోంచి వచ్చి ఓ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు మీకు ఒక సముచిత గౌరవం కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత పార్టీ పట్ల కానీ పార్టీలో యాక్టివ్గా ఫోర్ ఫ్రంట్లో ఉండే మా అందరి మీద ఉంటుంది. కాబట్టి నా పరిధిలో ఉండేటువంటి లిస్టుతో పాటు పార్టీ అధ్యక్షులు వారు నియమించినటువంటి కమిటీ ద్వారా వచ్చినటువంటి లిస్టుతో పాటు సముచిత స్థానం, ఇక్కడెక్కడ పైరవీలు ఎవడో పనికిమాలకు మందుబాట్లు పట్టుకెళ్తానో, ఎవడో ఒక ఏసీ సూట్ రూమ్ ఎత్తానో, గతంలో చిన్న చిన్న అవకతవకలు జరిగినట్టు ఈసారి జరిగేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా పారదర్శకంగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని డబల్ ఫిల్టరింగ్ సిస్టంలో ఒక కమిటీ సిఫార్సు చేసినటువంటి లిస్ట్ని వేరొక కమిటీ అధ్యక్షుల వారు ధృవీకరించిన తర్వాత, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంటుందని మాత్రం నేను బలంగా విశ్వసిస్తూ మీ అందరికీ అదే చెప్తున్నా. ఇవాళ ఎలా గడిచిందో సోమవారం మంగళవారం అలాగే గడుస్తుంది, బుధవారం అలాగే, లక్ష్మీవారం అలాగే. మీడియా ఛానల్స్ వాళ్ళ యొక్క వెనకాల ఉండేటువంటి చీకట లబ్ధి కోసం కొన్ని ఛానల్స్ పాల్పడేటువంటి సో కాల్డ్ హై పొలిటికల్ స్టంట్లో ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. వీటి వెనకాల 100 కోట్ల రూపాయల బెట్టింగ్ రాజాలు ఏ హోటల్ రూమ్లో కూర్చుని ఏ స్కాచ్లు తాగుతా ఏ మీడియా ప్రతినిధులతో ఏం చెప్పిస్తారో మీ పరిధిలో మీ వయసుకి మీ పరిజ్ఞానానికి అంతు చిక్కదు కాబట్టి ఆందోళన చెందుతున్నారు. ఈ ఆటలో ఏ దిక్కుమాలేదో ఎక్కడ కూర్చుని ఏం చేయించారో మాకైతే ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి ఇలాంటి అసలు కనీసం పరిగణనలోకి కూడా తీసుకో, అర్థమైందా? అందుకని ఎవడ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చాలి. ప్రజలలో లబ్ధిదారులైన ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అవసరమైనటువంటి, అంటే వీళ్ళ చెప్పిన పథకాలే కాకుండా ప్రజలకు వచ్చేటువంటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత అయితే అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద ఉంటుంది. అవన్నీ చేపించేటువంటి క్యాటలిస్ట్ కింద, బాధ్యతాయుతమైన పౌర సమాజం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ కింద మనందరం కూడా మన స్కోపు, మన ఆపర్చునిటీస్ నిత్యం మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం, ప్రజల తరఫున పోరాడతాం. ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే అక్కడ నుంచి వాళ్ళ మనసులకి మరింత చేరువయ్యేటువంటి ప్రయత్నం
ఖచ్చితంగా చేసి తీరుతాం. లక్ష్వారం సాయంత్రం రిజల్ట్స్ వస్తే ఒక 2 వారాలు అన్ని రకాల సమీక్షలు పూర్తయిన తర్వాత హెయిర్ అండ్ హెల్దీగా జూన్ నెలాఖరి కల్లా లేదా జూలై కల్లా అధ్యక్షులు వారు అనుకున్నటువంటి సమయానుకూల సందర్భోచితంగా అన్ని రకాల వేగవంతమైన ఎక్కడా డెడ్ ఎయిర్ కానీ డెడ్ స్పేస్ కానీ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు కానీ కార్యకర్తలకి సంభవించేటువంటి పరిస్థితి లేదు. మరింత యాక్టివ్గా ప్రజల నిర్ణయాన్ని 23వ తారీఖును తెలుసుకున్న తర్వాత నేరుగా అధ్యక్షుల వారిని నాతో సహా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే ఇల్లు ఏ రకంగా పనిచేయాలనుకుంటున్నామో, ఏ జోన్లో ఎంత వేగవంతంగా పనిచేయాలనుకుంటున్నామో ఆయన ముందు నుంచి ఆయన సలహాలు సూచనలు తీసుకుని ఆయన ఆశీర్వాదంతో పార్టీ పెద్దల యొక్క ఆశీర్వాదంతో కార్యకర్తల సహకారంతో మరింత వేగవంతంగా లేట్ చేయకుండా జూన్ నెలాఖరి నుంచి కానీ జూలై నుంచి కానీ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో జనసేన కార్యకర్తలు జనసేనలో ఉండేటువంటి ఫోర్ ఫ్రంట్లో పార్టీ చేత నియమించబడ్డటువంటి స్టేట్ లెవెల్లో ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అందరం కూడా నిర్విరామంగా కార్యకర్తల్లో మనోధైర్యం నింపుకుంటూ ప్రజలకి మరింత చేరువ చేస్తూ చేయి కలుపుకుంటూ నడిచేటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి ఏదో జరిగిపోయిందన్న ఆందోళనలో, పరువు పోయిందనేటువంటి అపోహలో, ఫాల్స్ ప్రెస్టేజీలకు పోయి విలువైనటువంటి మీ మనసుని సమయాన్ని కూడా చండాలమైనటువంటి విషయాల పట్ల కేంద్రీకృతం చేయొద్దు. ఎవడైనా అవమానం చేస్తే వాడిని ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి, ఒక్క రూపాయి అక్రమార్జితను ఖర్చు పెట్టకుండా సామాన్యుల్ని అభ్యర్థిగా ఎంచుకుని రాజకీయం చేసిన మేమెక్కడా? కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీలు షుగర్లు తెచ్చేసుకుని సీటు గెలవపోతే మా బతికేంట్రా బాబు అని భయపెడతా బిక్కుబిక్కుమని బతికే మీరెక్కడా అని అడగండి. ఒకవేళ ఎవడైనా అసందర్భంగా మిమ్మల్ని అవమానంగా మాట్లాడితే, అసందర్భంగా మిమ్మల్ని ఏలెత్తి చూపెడితే, వాళ్ళ పార్టీల బోగొట్టాలు ఆయా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల చరిత్రలో వాళ్ళు ఆర్థికంగా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు వచ్చేటువంటి సంశయం మధ్యలో చెయ్యడ్డు పెట్టి 10కి 10, 20కి 20, 30కి 30 కోట్ల రూపాయలు సంపాదించడం చెప్పి వీళ్ళు ఎవరున్నా బాండ్ పేపర్ రాసి మీకు ఇవ్వగలుగుతారా? మనకేముందా 5 సంవత్సరాలు గేరు కాసి కూర్చుంటాం, మన అభ్యర్థి కాకుండా గెలిచినటువంటి ఏ అభ్యర్థి అయినా ప్రజలకు మంచి చేస్తే శభాష్ అంటాం. వాళ్ళ ఖర్చు పెట్టిన డబ్బులు ఏ రకంగా రాబట్టుకుంటారో ఎవడ ప్రతి చోట కన్నేసి ఉంచుతాం. ఓ నియోజకవర్గమే కదా, 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి వచ్చి మన జనసైనికులు 50 మంది ఉన్నారనుకోండి, 175 నుండి 50 మంది అదే మనమే కూర్చుంటాం. ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఏ కాంట్రాక్టులు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు తింటున్నాడో, ఏం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పాలి కదా. ఇంత ముందులా కాదు కదా, మీడియా ఒక్కటే చూపించడానికి సోషల్ మీడియా ఉంది, మన బలమైన ఆయుధం మన చేతిలో ఉంది. అందుకని ఏదో అయిపోతుంది అనేటువంటి అప్పులకు వెళ్ళకండి. ఏమో కాసేపు వాళ్ళ పండగలు, బబ్బాలాలు, బాంబులాలు, తప్పగాయలు, ఆళ్ళలు కొంచెం అడవడేది చేస్తారు కదా. ఒకవేళ టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా చేసి అడవడేది చేస్తారు 10 రోజులు 15 రోజులు ప్రమాణ స్వీకారం అయిన పనులే చేయాలి కదా. చేయకపోతే మనం ఓటర్ ఫెండర్ ఇష్యూ చూసాంగా. అందుకని ల్యాండ్ స్లైడింగ్ విక్టరీలు వచ్చేస్తే 5 సంవత్సరాల లేదా కిరీటాలు పెట్టేసుకుని ఏనుగు అంబారీ ఎక్కేసి తిరిగేస్తారు నడిచేస్తారు మనందరం జీగుజూరు అంటారు ఉంగి నన్న ఆడతాం కాదు. అప్పుడు నిజంగా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. లేదన్నా మన కార్యకర్తలు దాడి చేస్తారనుకో, ప్రజాస్వామ్యం ఇది, ఎంత పెద్ద దేశం, ఎంత పెద్ద జ్యుడిషియరీ, అన్ని అన్నింటిలో ఎలా మొగోలు అవుతారు రావరు కదా. గెలిచిన వాళ్ళు రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు ఇంకా మనకంటే ముందంజు ఉండి మనకంటే ప్రజాసేవ ఎక్కువ చేయాలి గెలిచిన వాళ్ళు. సో అందుకని అన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉంటుంది, దిస్ లాంగ్ లాంగ్ వే టు గో. సో అందుకని కార్యకర్తలు దయచేసి మాత్రం ఎవరు ఏ రకంగా అనుకుంటే ఇలా సోషల్ మీడియాలో ఎవడో కవించాడనో ప్రోవోక్ చేసాడనో లేకపోతే ఎలా అనడా ఏం అవసరం, అవన్నిటికి సమాధానం చెప్పాలా. ఒక నేను ఇప్పుడు అదే చెప్తూ ఉంటా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వచ్చేసినారు అనుకో అదే సంతోషం. ఆయన అంత చేస్తారు, చేస్తారు, ఒక్క ఛాన్స్ ఉన్నందుకు ఒక్క ఛాన్స్ ఏంటన్నది ఫస్ట్ 1 ఇయర్ నుంచి కౌంట్ అవుతాం, ఫస్ట్ 6 మంత్స్ నుంచి కౌంట్ అవుతాం. చాలా ఉంటాయి, అంత తేలిగైతే ఏం కాదు. దాంట్లో గౌప్యం ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకో చేయాలి, చాలా ఉంటాయి. ఆ చెప్పిన సంక్షేమమైన నిజమైతే 100 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారన్నది సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ ఖర్చు పెట్టిన వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి వీళ్ళ దొడ్డిదారులు కాంట్రాక్ట్లు ఇస్తారు లేదనేటువంటి విషయంలో లిట్మస్ టెస్ట్ గురవలసి వస్తుంది. చాలా ఉంటాయి కాబట్టి గెలవగానే ఇళ్ళలకు కానీ పండగ కాదు, దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. కార్యకర్తలు దయచేసి ఎగ్జిట్ పోల్ చూసేసి రాత్రి అంతా ఊర అవి ఏం అవసరం, చాలా క్యాజువల్ తీసుకుని ఉన్నా అలాగానండి. ఎన్ని సీట్లు వస్తాయి చూద్దాం, ఎంత ఓట్ షేర్ వస్తాయి చూద్దాం. ఇది మన అంచనా కోసం, మన పోరాటం కోసం, 25 సంవత్సరాలు మన కమిట్మెంట్ కోసం ఒక ప్రయత్నం. దాని గుండా వచ్చినటువంటి రిజల్ట్ మనకది రిఫరెన్స్ మాడ్యూల్ అవ్వాలి తప్ప ఎవరికో నిరూపించుకోవడానికో ఎవరికేదో చూపించుకోవడానికో ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే కాకపోతే అది మన రిఫరెన్స్ కోసం. 23వ తారీఖున చాలా హెల్దీగా రిజల్ట్స్ చూడండి. అవకాశం ఉన్న మేరకు ఒకటి రెండు ఏదైనా ప్రముఖమైన ఛానల్స్లో నేను డిబేట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఐ ఆల్సో బీ ఇన్ టచ్ విత్ ఆ రోజంతా ఉంటాం. లెటస్ ఏం జరిగినా
కొనదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నిరంతరమైన నిరాడంబరమైన నిబద్ధతతో కూడుకున్న నిరంతరమైన నిరాడంబరమైన ఇట్స్ వెరీ సింపుల్ మ్యాన్ నిబద్ధతతో కూడుకున్న ప్రయత్నానికి ఆకర్షితులే పనిచేస్తున్న సైనికుల కింద రిజల్ట్ ఒకటైనా వందైనా అంతే కమిట్మెంట్తో మనల్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటూ మనల్ని మనం రెగ్యులర్గా డెవలప్ చేసుకుంటూ మంచి కార్యకర్తలుగా సమాజంలో ఇంట్లో వాళ్ళకి నాయకుడికి పేరు తెస్తూ ప్రజలను ఆకట్టుకున్నాం. ఒకరోజు ఖచ్చితంగా నాకు తెలుసు మీ బాధ, వాళ్ళకి 90 వందన్నారన్న మనకు 300 ఒకరోజు మనకు 100 అంటారు, ఒకరోజు మనకు 110 అంటారు, ఒకరోజు జనసేనకు 15 నుంచి 18 ఎంపీలు అనేటువంటి రికార్డులు మీరు చూస్తారు. ఇట్లా విఆర్ ఆల్ దేర్, చాలా చిన్న వయసులో ఉన్నాం, 31-32 ఏజెస్లో ఉన్నాం, మీకోసం ఇంకొక 25 స్పెండ్ చేయడానికి ప్రిపేర్ అయినాం. 400,000 మంది ఉన్నారు, సో దర్ ఇస్ నథింగ్ టు వరీ, దర్ విల్ బి డే. ఖచ్చితంగా ఒకరోజు జనసేన ప్రతి చోట అత్యధికమైన మెజారిటీ అభ్యర్థులు గెలిపించుకుంటుందనే వార్తలు ఇవే ఛానల్స్లో లేదా కొత్త ఛానల్స్లో ఇవే చెవులతో మనం వింటాం, ఖచ్చితంగా జరుగుతుంది, దర్స్ నో డౌట్. సరేనా, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.